యేసుక్రీస్తు నామంలో ఈ నూతనమైన సంవత్సరంలో మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత యేసయ్య, ఈ నూతనమైన సంవత్సరంలో నీ వాక్యాన్ని ధ్యానించుకునే ఈ అవకాశాన్ని G7 నెట్వర్క్ ద్వారా, కాపర్ టీవీ ఛానల్ ద్వారా దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ ఛానల్ని ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. యేసునామని ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినకాల వాక్యం యొక్క అంశం ఏంటంటే వాగ్దానం. చాలాసార్లు మనం డిసెంబర్ 31 వచ్చిందనగానే, జనవరి 1 వచ్చిందనగానే మనము సంఘంలోకి వెళ్ళి పాస్టర్ గారి ద్వారా మనం వాగ్దానం తీసుకుందాం, ఏ వాగ్దానం వచ్చింది, ఈరోజు నీకేమొచ్చింది అని చూసుకోవడంలో చాలా ఆనందిస్తూ ఉంటాము. దాంట్లో మనకు చాలా సంతోషము, ఉత్సాహం వస్తూ ఉంటుంది. అయితే మీరు గమనించండి, మనం వాగ్దానం తీసుకుంటున్నాం, కానీ ఆ వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు అది ఫుల్ఫిల్గా, అంటే ఫుల్ఫిల్మెంట్ అనేది మన జీవితంలో ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఒకనొక గ్రామంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ ఊరిలో చదవాల్సిన చదువు అంతా అయిపోయింది. ఆ తర్వాత పట్టణానికి వెళ్ళాలి. అయితే వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్గా ఆ అబ్బాయిని పెంచుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి అనుకుంటున్నాడు, నేను పట్టణానికి వెళ్తున్నాను చదవటానికి, అక్కడ పిల్లలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డబ్బులు అవసరం కదా, డాడీ అయితే ఇట్లాంటివి ఏమి ఇవ్వడు, మరి మమ్మీ అయినా ఇస్తుందేమో, మమ్మీ ఎక్కడుంది ఎక్కడుంది, వస్తుందేమో, నాకేమన్నా డబ్బులు ఇస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ రానే వచ్చింది. ఒక కొత్త బైబిల్ని జిప్పు వేసి ఆయన చేతికిచ్చింది. చేతికిచ్చి, అరే నాన్న రోజు చదువుకోరా, నీ ప్రతి అవసరతలో దేవుడి కృప తోడుగా ఉంటుంది, కాబట్టి బైబిల్ చదవటం మాత్రం మర్చిపోకు అని చెప్పి ఆ కొత్త బైబిల్ ఆయన చేతికిచ్చింది. అలా ఇచ్చి ఆయన పంపిస్తే ఆయన ఎంత బాధపడతా ఉన్నాడు, అరే మమ్మీ వచ్చింది నాకు ఏదైనా డబ్బులు ఇస్తుందేమో అని అనుకుంటే, మమ్మీ ఏమో నాకు కొత్త బైబిల్ ఇచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ ఆ బైబిల్ని బ్యాగ్లో పెట్టుకుని ఆయన ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా అటు వెళ్తూ ఉన్నారు, ఇలా వెళ్తూ ఉన్నారు, చాలా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉన్నారు, సినిమాలకు వెళ్తూ ఉన్నారు, చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ అబ్బాయికి అనిపించింది, అయ్యో నా దగ్గర కూడా ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను కదా అని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు. మమ్మీ మమ్మీ స్పెషల్ క్లాస్ అంట, కంప్యూటర్ ఫీజు కట్టాలంట, అమ్మ మమ్మీ ఒక 500 పంపించమని చెప్పు మమ్మీ డాడీని అంటే, నాన్న 91 కీర్తన చదవరా, దేవుడు నీకు ఎంతో తోడుగా ఉంటాడు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, 91 కీర్తన చదువు నాన్న అని అంటే ఆ బాబు బాధపడతా ఉన్నాడు. అమ్మ నువ్వు ఏదో డబ్బులు పంపిస్తావు అనుకుంటే, డాడీకి చెప్పి ఒప్పిస్తావు అనుకుంటే, నువ్వు 91 కీర్తన చదవమంటున్నావు ఏంటమ్మా అని చెప్పి లోపల బాధపడుతూ ఆ అబ్బాయి అలాగే మౌనంగా ఉండిపోయాడు. మరలా 4 రోజుల తర్వాత మరలా అనిపించింది, మమ్మీ మమ్మీ మొన్న మీరు పంపించలేదు, నేను చాలా కొద్దిగా ఇబ్బంది పడ్డాను, అయినా కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరు కలిపి పలానా క్లాస్కి వెళ్తూ ఉన్నారమ్మా స్పెషల్ క్లాసు, దానికి ఒక 1000 రూపాయలు కట్టాలంట, అమ్మ డాడీని అడిగి 1000 రూపాయలు పంపిస్తావా అని అడగగానే వాళ్ళ మమ్మీ చెప్తుంది, నాన్న 23 కీర్తన చదవరా, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా మొన్న 91 కీర్తన చదవమన్నాను, నువ్వు చదవలేదా, 23 కీర్తన చదవరా, దేవుడు నీకు ఎంతో ఎంతో గొప్ప మేలు చేస్తాడరా అని చెప్తూ ఉన్నాడు. అమ్మని చూసి ఆ కుర్రవాడికి చాలా బాధ అనిపిస్తుంది, అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నాకు 500 కావాలంటే 91 కీర్తన చదవమంటున్నావు, నాకు ఇదిగో 1000 రూపాయలు కావాలంటే 23 కీర్తన చదవమంటున్నావు ఏంటమ్మా అని మనసంతా బాధ పెట్టుకున్నాడు. ఇట్లా ఆయన అవసరం ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి మమ్మీ ఒక డబ్బులు కావాలి అనగానే ఆ మమ్మీ ఏమో, అరే నాన్న నువ్వు కంగారు పడకరా, యోహాను సువార్త చదువు, నువ్వు కంగారు పడకు, నువ్వు ఇట్లా పలానా కీర్తన చదువు, పలానా వచనం చదువు అని చెప్తుందే తప్ప డబ్బులు పంపిస్తానని ఎప్పుడూ ఆమె చెప్పట్లేదు. ఈ అబ్బాయికి బాగా కోపం వచ్చింది. చూసి 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 ఒకరోజు బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చేసాడు. వచ్చి ఆ బైబిల్ తీసుకొచ్చాడు, వాళ్ళ మమ్మీ ముందు అట్లా గిట్టేసేసాడు, మమ్మీ ఎప్పుడు మాట్లాడినా కానీ కీర్తన 23 చదువు, 91 చదువు, యోహాను సువార్త చదువు అంటావేంటమ్మా, నాకు డబ్బులు కావాలని నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకు డబ్బులు పంపించకుండా నువ్వు బైబిల్ చదవమంటున్నావేంటమ్మా, ఇది నాకు భక్తి ఉన్నది కానీ ఇంత మరీ మూఢభక్తి నీకు ఉండకూడదమ్మా అని ఆ అబ్బాయి బాధపడతా ఉన్నాడంట. ఆ తల్లి, అరే నేను చెప్పినట్లు నువ్వు చదవలేదా, ఒకసారి బైబిల్ చూడరా అని చూస్తే ఆ బైబిల్ ఆ పక్కన జిప్పుడిపై కింద పడింది. ఆ బైబిల్లోంచి చాలా నోట్లు కాగితాలు బయటకు వచ్చినాయి. ఆ అబ్బాయి అటు చూస్తూ ఆశ్చర్యపోయాడు, అమ్మా ఈ డబ్బులన్నీ ఏంటి అంటే, ఒరే నీకు ప్రతిరోజు బైబిల్ చదువుకుంటే ప్రతిరోజు నీకు కావలసిన అవసరాలు తీరాలని ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క నోటు పెట్టాను రా అని
ఆ అమ్మ ఎంతో ఏడ్చిందంట. నీకు చెప్పినప్పుడల్లా నువ్వు చదివేమో, నువ్వు ఆనందించావమనే అనుకున్నాను, కానీ నీ ముఖానికి బైబిల్ తీసే అలవాటు లేదురా, అందుకనే నీ ముఖానికి చదువులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండు అని ఆ తల్లి తిట్టిందంట. మీరు ఒకవేళ అనుకోవచ్చు ఇలాంటి స్టోరీలు ఏమైనా చెప్తారు పాస్టర్ గారు అని, మీకు మాట చెప్తున్నానండి, నిజముగానే దేవుడు ప్రతి ఒక్క పేజీలో కూడా ఆయన ఒక్కొక్క వాగ్దానం అనే గొప్ప ఐశ్వర్యాన్ని మన జీవితాల్లో ఉంచాడు. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మీరు చదివితే ఆ వాక్యంలోనే ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మన జీవితానికి కావలసిన అవసరతలు, మన జీవితానికి కావలసిన బలాన్ని, మన జీవితానికి కావలసిన విశ్వాసాన్ని, మన జీవితానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని, భయపడుతున్నప్పుడు ధైర్యాన్ని, కృంగిపోతున్నప్పుడు ఆదరణను ఇచ్చే అనేకమైన వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. మీరు అనుకుంటున్నారు ఆ వాగ్దానాలు ఒకవేళ ధైర్యాన్ని లేకపోతే ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయేమో, కానీ డబ్బులు ఎలా ఇస్తాయి పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చేమో. ఒకసారి మనం గమనించినట్లయితే పెట్రోలియం కనిపెట్టిన శాస్త్రవేత్త నిజంగా మోషేని జమ్ము పెట్టులో పెట్టి కీలు పూసెను అనే వాక్యం దగ్గర ఆయన ఆగిపోయి దాన్నే ధ్యానిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వకాలు జరిపినప్పుడు ఆయనకి ఎంతో తక్కువ లోతులో పెట్రోలియం గనులు ఆయనకి దొరికి ఆయన కోట్లకి అధిపతి అయ్యాడు. ఇట్లా మీరు చూసుకుంటే మీరు లోకానికి జ్యోతులై ఉంటారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే వాక్యాన్ని చదివినప్పుడు కొద్దిమంది జీవితంలో నేను ఎలా వెలుగై ఉంటానని బల్బు కనిపెట్టారు. ఇట్లా ప్రతి ఒక్క సైంటిస్టు కూడా వాక్యము వారిలోకి వచ్చిన వెలిగింపుని బట్టి వారి జీవితాల్లో గొప్ప శాస్త్రవేత్తలుగా, గొప్ప సైంటిస్టులుగా మారారు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ప్రతి పేజీల్లో కూడా ఇలాంటి ఎన్నో వాగ్దానాలు వచ్చినాయి. అయితే ఆ వాగ్దానం జనవరి 1వ తారీఖున మనం తీసుకుని ఉండొచ్చు. అయితే మీరు చూడండి ఆ వాగ్దానం మనం చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాం, వాటిని ఏదో అల్మారాలోనో బైబిల్లో ఒక మూలనో పాకెట్లోనో ఎక్కడో పెట్టేసి వాటిని అలా ఉంచి పలానా సంవత్సరం నా వాగ్దానం, ఇది పలానా సంవత్సరం వాగ్దానం అంటాం. మనం గమనించినట్లయితే అసలు వాగ్దానం అనగా అర్థం ఏంటి, వాగ్దానం అనే మాటకు అర్థం ఏంటంటే నీకు మేలు ఖచ్చితంగా జరిగిస్తాను అని నమ్మదగిన దేవుడిచ్చిన మాట, నమ్మదగిన దేవుడిచ్చిన మాట, నీకు ఖచ్చితంగా మేలు జరిగిస్తాను. అయితే మీరు చూడండి వాగ్దానము అనేది క్రీస్తులో ఉన్నది, వాగ్దానము క్రీస్తే. మనం గమనించినట్లయితే ఈ సృష్టిని చేసింది క్రీస్తు ద్వారా, క్రీస్తే, క్రీస్తులో నుండి, క్రీస్తుని బట్టి, క్రీస్తు కొరకు ఇవన్నీ కూడా జరిగించి అని చేశాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా వాగ్దానం అనే విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆదాము అవ్వలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. స్త్రీ సంతానము గురించి మాట్లాడుతూ క్రీస్తుని వాగ్దానంగా మనకి అనుగ్రహించినట్లుగా అదే మాటను మరలా అబ్రహాంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ ద్వారా, నీ సంతానము ద్వారా భూమిపైనున్న సమస్త వంశములను నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అని చెప్పాడు. అదే వాగ్దానం గురించి దావీదుతో మాట్లాడుతూ నీ కుమారులు నీ యొక్క వంశావళిలో రాజు ఉంటాడు, రాజరికం కిరీటం ఉంటుంది ఖచ్చితంగా అని క్రీస్తు అనే రాజుల రాజు గురించి ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ఇలా అనేకమైన అంశాలు క్రీస్తులో నుండి, అదే మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది. క్రీస్తే మన వాగ్దానము, క్రీస్తులోనే మన ఐశ్వర్యము. అయితే ఇక్కడ మనం మీరు గమనించవచ్చు వాగ్దానం చాలామంది తీసుకుంటారు, అది సంవత్సరాలు గడిచినా కానీ వాళ్ళ జీవితంలో నెరవేరదు. మీరు ఆలోచించండి, ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని 12వ అధ్యాయంలో ఆయనకి వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ మీరు గమనించండి ఆ 12వ అధ్యాయంలో ఉన్న వాగ్దానము 21వ అధ్యాయం వచ్చే వరకు కూడా ఆయన నెరవేర్చుకోలేకపోయాడు, ఆయన జీవితంలో అది ఫుల్ఫిల్ కాలేకపోయింది. దానికి కారణం మనం గమనించినట్లయితే అబ్రహాము చాలాసార్లు ఆయన వాగ్దానం వచ్చింది, దేవుడు నాకు కుమారులు ఇస్తా అన్నాడు, ఇదిగో ఆకాశం చూడు ఆ నక్షత్రాలను లెక్కించగలవా అంతమంది సంతానాన్ని ఇస్తాను, సముద్రాన్ని చూడు ఆ ఇసుక నువ్వు లెక్కించగలవా అంతమంది సంతానాన్ని ఇస్తాను అన్నాడు. ఆయన ఓహో సంతానాన్ని ఇస్తావా, అయితే సంతానం అంటే ఏంటి, ఒకవేళ కుమారుడు అంటే అర్థం ఏంటి, ఒకవేళ ఒక మాంసం, ఒక కొడుకు, ఒక మనిషి, లేకపోతే ఒక బాలుడు, అంతకు మించి ఆయనకి పెద్దగా దాంట్లో కొత్తదనం ఏమీ, డిఫరెంట్ ఏమీ తెలియలేదు. ఒకవేళ శారాని చూస్తే ఉదయం మొదలుకుని రాత్రి వరకు వాళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళు చాలామంది, అమ్మగారు ఈరోజు ఏం పని చేయమంటారు, అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటారు, ఈరోజు ఏ వంట చేయమంటారు, అమ్మ ఈరోజు మమ్మల్ని ఏం చేయమంటారని
ప్రతి నిత్యము కూడా అనేక మంది అమ్మా 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 అమ్మగారు 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 అని పిలిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ పిలిచే పిలుపుల్లో నా కుమారుడైన ఇస్సాకు పిలిచే పిలుపుకి వీళ్ళందరూ పిలిచే పిలుపుకి తేడా, ఆ రమ్యమైనది ఆ రుచి అనేది ఆ తేడా ఆమె అప్పటికి గమనించలేదు. ఆమె అనుకున్నది నాకు వారసుడు, ఒకవేళ కుమారుడు, వీళ్ళందరూ నన్ను అమ్మ అంటలేదా అంతే. ఒకవేళ మనము కుమారుడు అనేది పెద్ద విషయమా అని అనుకుని వాళ్ళ హృదయాల్లో దాని గురించి అయిన ఆసక్తిని కనపరచలేదు. అబ్రహాం అంటాడు, నా పనివారిలో పెద్ద పనివాడు దమస్కు ఎలియాజరు నా ఇంటికి వారసుడు అవుతాడు, నా ఇంటికి ఒక వ్యక్తి అవుతాడు అంతే, అంతకుమించి ఏమున్నది అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, దమస్కు ఎలియాజరు కాదయ్యా, నీ గర్భవాస అని పుట్టినవాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు అని గమనిస్తూ ఉంటే, తర్వాత కొన్ని రోజుల తర్వాత శారా అంటది, యెహోవాయే నాకు సంతు లేకుండా చేశాను. దేవుడు పిలిచింది ఎందుకు? నీకు సంతానాన్ని ఇస్తానని పిలిచాడు. కానీ అక్కడ శారా అంటుంది, యెహోవాయే నాకు సంతు లేకుండా చేశాడు, కాబట్టి మన తెలివితో మన యొక్క యుక్తితో మన సామర్థ్యంతో ఇదిగో నా పని, నా పనికత్తి ఉన్నది హాగరు, ఆమెతో నువ్వు వెళ్ళు, మనం సంపాదించుకుందాం కుమారుణ్ణి, ఇది పెద్ద విషయమా, కాబట్టి హాగరుతో నువ్వు వెళ్ళు అనగానే ఆయన హాగరుతో వెళ్ళాడు. కనీసం ప్రభువా నేను వెళ్ళాలా, ఇలాంటి ఆలోచన నేను పాటించాలా అని దేవుని దగ్గర ఆయన అడగలేదు. కానీ శారా చెప్పింది, యెహోవా నాకు సంతు లేకుండా చేశాడు, మనం సంపాదించుకుందాం అని హాగరుతో వెళ్ళమనగానే ఆయన హాగరుతో వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన కొన్ని రోజులకే ఆమె పాపం వల్ల వచ్చే జీతం మరణం అనే రీతిగా ఆమె చేసిన పనికి ఆమెకు జరిగిన జీతం ఏంటయ్యా అంటే నీచమైనదిగా అయిపోయింది. తన పని కంటే దగ్గర హాగరు దగ్గర ఆమె నీచమైనదిగా ఎంచబడి వెంటనే 2-3 నెలలు అయిందో లేదో, హాగరు నేను గర్భవతిని అని తెలుసుకున్నాదో లేదో, తన దృష్టికి శారా నీచమైనదిగా ఎంచబడింది. తన చేసిన పనికి ప్రతిఫలముగా ఆమెకి కుమారుడు రాలేదు, కానీ తానే నీచమైనదిగా అయిపోయి ఏడుస్తూ ఆ అబ్రహాం దగ్గరికి వచ్చి అంటుంది, అబ్రహామా నీకు నాకు దేవుడే తీర్పు తీరుస్తాడు, ఇదిగో నీకు నేను నీ పడకకు నేను హాగరునిస్తే అది నన్ను నీచమైనదిగా ఎంచుతుందంటే, నీకు నమస్కారం తల్లి, నువ్వేదో ఐడియా ఇచ్చావు, అదేదో నువ్వే చూసుకో అని అంటే ఆమె బాధ పెట్టింది, పారిపోయేలా చేసింది. మీరు చూడండి, మనుషుల ప్రయత్నాలతో దేవుని వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడం అనేది అది వెర్రితనం అవుతుంది. ఇక్కడ శారా అనుకుంటుంది, దేవుడే వాళ్ళ కొడుకుని ఏదో ఒక మాంసం ముద్ద, ఏదో ఒక బాలుడు, అది మేమైనా సంపాదించుకుంటాం, ఒక పని పిల్లతో ఇది ఇలా వెళ్తే చాలు అయిపోతుంది పని అని అనుకునే ఆ భావనలో ఉన్నారు. కానీ మనం గమనించండి, అందరూ అమ్మ 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 అంటున్నారు. ఆ హాగరు కూడా బుద్ధి తెచ్చుకుని మరలా దేవుడు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు కింద అణిగి మణిగి ఉండమంటే వచ్చింది, అణిగి మణిగి ఉంది. కానీ అందరూ అమ్మ అంటున్నారు శారాని, అలాగే ఇష్మాయిల్ కూడా అమ్మా అమ్మా అంటున్నాడు. కానీ హాగరు దగ్గరికి వచ్చేటప్పటికి హత్తుకుని వారిద్దరూ కూడా ప్రేమతో అమ్మా అని ఆ మాధుర్యాన్ని ఆ తేడాన్ని శారా గమనిస్తూ ఉంది. అప్పుడు అనిపించి ఉంటుంది శారాకి, అయ్యో అంతమంది అంటున్నారు, ఈ ఇష్మాయిల్ కూడా నన్ను అమ్మ అంటున్నాడు, కానీ హాగరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన, ఆయన ఆప్యాయత ఎంత మాధుర్యంగా ఉంది కదా, ఇది నాలో లేదే అనే భావన తనకి రావటానికి ఇంకా ఆలస్యం అవుతా ఉంది. ఇంకా ఆమె గమనించలేకపోతుంది. దేవుడే మమ్రే వృక్షం కింద అక్కడ కూర్చున్నప్పుడు శారా నిశ్చయంగా ఈ వచ్చే సంవత్సరం ఈ దినము కల్లా ఆమె నిశ్చయంగా గర్భము ధరించి కుమారుణ్ణి కంటదంటే నవ్వుకుంటుంది. నాకు కుమారుడా, నాలో నా శరీరం ఇంకా సహకరించే స్థితిలో లేదు కదా, నా యజమాని ఇంకా దగ్గర 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా మాకు సుఖం కలుగుతుందా, ఇది ఏం మాటలు, ఇది ఏం వాగ్దానం. చూడండి, చాలాసార్లు వాగ్దానం అనేది మన తెలివితేటలతోనో లేకపోతే ఆలోచనలతోనో సామర్థ్యంతోనో ఇలా ఆలోచించుకుంటాం, కానీ ఇచ్చే వ్యక్తిని బట్టి వాగ్దానం ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోలేము. దేవుడు అంటున్నాడు, నువ్వు నవ్వావు అంటే ఆమె అంటుంది, దేవుడు సర్వాంతర్యామి, అంతా చూస్తాడు గమనిస్తాడు, హృదయాంతరంగాలు ఎరిగిన వాడని 139వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా, నా ముందును నా వెనకను నా మీదను నీ చేయి ఉంచి ఉన్నావు, నేను చీకట్లో ఉన్నను నీకు అది చీకటి కాకపోవును అన్న చెప్పిన ఆ జ్ఞానం శారాకు లేకపోయింది. అందుకనే దేవుడితోనే అబద్ధాలు ఆడుతుంది, నేను నవ్వలేదు అన్నది. కానీ దేవుడు అక్కడ గమనిస్తూ ఉన్నాడు, ఎప్పటికైనా ఈమెకి ఆ ఫలింపు తెలుస్తుందా లేదా, ఆ గ్రహింపు వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. ఆమెకి రానే వచ్చింది. ఆమె ఇస్సాకు
ఆ ఆశ అన్ని వేల మంది, అంత వందల మంది పనివాళ్ళు, ఇంతమంది అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉన్నారు. ఇష్మాయిల్ కూడా అమ్మా అని పిలుస్తున్నాడు. కానీ హాగర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ఆప్యాయత ఆ గమనించుకుంటూ ఒక్కసారిగా తన స్త్రీ ధర్మం ఆగిపోయింది, తన భర్త ముసలివాడైపోయాడు, అయ్యో ఇప్పుడు మా వల్ల కాదే, ఇప్పుడు ఎలాగా ఎలాగా అని ఇప్పుడు కృంగిన సమయంలో దేవుని వైపు నిట్టూరుస్తూ, ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అప్పుడు ఇస్సాకు అమ్మా అని పిలిచినప్పుడు వేల మంది పిలుపుల్లో ఆ ఒక్క పిలుపు ఎంత మాధుర్యంగా ఆయన ఆమెకి అనిపించిందో అది వాగ్దాన ఫలంగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం చర్చిలో తీసుకోవచ్చు ఒక వాగ్దానం, ఒక కార్డు తీసుకున్నాం, నాకు ఇది వచ్చింది నీకు ఇది వచ్చింది. చాలామంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే ఒక కార్డు తీస్తారు, అది నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు ఎవరో చూడకుండా. ఇంకొక కార్డు తీస్తారు, ఇట్లా 10-15 తీస్తారు. వాళ్ళకి నచ్చింది వచ్చిన తర్వాత అది పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా అయ్యా నాకు ఈ వాగ్దానం వచ్చింది అయ్యా అంటారు. అది ఒక్కరోజు సంతోషానికే మూలన పెట్టేస్తారు. శారా కూడా దగ్గర దగ్గర 25 సంవత్సరాల వరకు ఇదే స్థితిలో ఉన్నది. కానీ ఎప్పుడైతే వాగ్దానం గురించి ఆమెకు అర్థమైందో దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని ఆమె పొందుకోవటం మన మొదలుపెట్టిందని మనం గమనించవచ్చు. అయితే మీరు చూడండి, ఒకనొక గ్రామంలో ఒక అబ్బాయి అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అడవి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొన్ని రంగురాళ్ళు కనపడినాయి. ఆ వ్యక్తికి రంగురాళ్ళు కనబడగానే ఆ ఒక సంచి తీసుకుని ఆ సంచి నిండా రంగురాళ్ళన్నీ నింపుకున్నాడు. ఆడుకోవడానికి బాగుంటాయి, మా పిల్లలకి ఇస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు రంగురాళ్ళతో అని మా ఆవిడకి ఇస్తే ఆ పొయ్యి పక్కన రంగురంగురాళ్ళతో అద్దె పెడుతుంది, పొయ్యి అంతా అలుకుతుంది అనుకుని ఆ రంగురాళ్ళన్నీ సంచులో నింపుకున్నాడు. వచ్చే దారిలో అవన్నీ బరువుగా అనిపిస్తున్నాయి ఆయనకి. బరువుగా అనిపించి ఏం ఊసిపోవట్లేదు, ఈ దారంతా ఎలా నడవాలి. ఒక్కొక్క రాయి తీసుకుని దూరంగా ఇసురుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్క రాయి తీసుకుంటున్నాడు దూరంగా ఇసురుకుంటూ వస్తున్నాడు. ఆయనకి అన్ని రాళ్ళు అయిపోతున్నాయి, ఇంకా ఒకే ఒక రాయి, చిన్న రాయి మిగిలింది. ఆ రాయిని ఇసురుతూ ఇలా గాలిలో చూడగానే ఆ గాలిలో ఆ రాయి చాలా మెరిసిపోతుంది. ఆయన వెంటనే ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఈ రాయి ఎంత మెరిసిపోతుంది, నేను అసలు గమనించలేదే, అన్నీ అట్లా విసిరేశానని. ఆ రాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి బంగారం రాళ్ళు ఈ రత్నాలు అమ్మే షాప్ దగ్గరికి వచ్చి, అయ్యా ఈ రాయిని ఒకసారి చూడండి అనగా ఆ రత్నాల వ్యాపారి, ఆ రంగురాళ్ళ వ్యాపారి ఆ రాయిని చూసి అన్నీ పరీక్షించి నీకు 50,000 ఇస్తాను అన్నాడు. వెంటనే ఈ వ్యక్తి ముఖం ఎంత విచారముగా ఎంతో బాధగా అయ్యో అన్నట్టుగా పెట్టాడు. ఆ వ్యక్తి చూసి ఓహో ఈ వ్యక్తికి అర్థమైపోయినట్టుందని, సరేనయ్యా 100,000 రూపాయలు ఇస్తానని ఆ 100,000 రూపాయల డబ్బులు ఆయన చేతులు పెట్టి ఆ రాయి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే ఈ 100,000 రూపాయలు పట్టుకుని ఆ వ్యక్తి రోడ్డు మీద దొల్లుతున్నాడు. అయ్యో 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 అని ఏడుస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా, ఒరే నువ్వు ఎంత పేదవాడివి కదా, ఈ 100,000 రూపాయలతో నీ అప్పులన్నీ తీర్చుకోవచ్చు కదా, నీళ్ళు ఎంత బాగు చేసుకోవచ్చు కదా, ఎందుకురా ఏడుస్తున్నావు అని అంటే, ఈ చిన్న రాయికే నాకు 100,000 రూపాయలు వస్తే నేను ఇసురేసి ఎక్కడెక్కడ ఇసురేనో తెలీదు, ఇప్పుడు వెళ్ళి వెతకాలంటే అది ఏ పుట్టలో పడిందో ఎక్కడ చెరువులో పడిందో ఏది అర్థం కాని పరిస్థితిలో నేను నిర్లక్ష్యంగా వాటిని విసిరుగొట్టాను. కానీ అవన్నీ తెచ్చుకుని ఉంటే నా జీవితం ఎంత సాఫల్యంగా ఉండేదో కదా, ఎంత ప్రశాంతంగా నేను జీవించేవాడిని కదా అని ఏడుస్తూ ఉన్నాడంట. ఈరోజు దేవుని వాగ్దానాలు కూడా అటువంటివే. దేవుని వాగ్దానాల్ని నువ్వు ఎన్నోసార్లు తీసుకున్నావు, ఒక మూలన విసిరిగొట్టావు, ఆ మూలన విసిరిగొట్టావు. కానీ నిజంగా ఆ వాగ్దానాన్ని తీసుకొచ్చి ఆ వాగ్దానం యొక్క ఫలమేంటి, ఆ వాగ్దానం బైబిల్లో ఎక్కడ ఉన్నది, ఆ వాగ్దానం తీసుకొచ్చి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే అంశాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? చాలాసార్లు అనుకుంటారు యాకోబు దేవుడు తోడుగా ఉన్నట్లుగా నీకు నేను తోడుగా ఉంటాను అనే మాట తీసుకుని బ్రాందీ షాప్కి వెళ్తూ ఉంటాడు. ఆయన అనుకుంటాడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నేను ఎంత తాగేసి బైక్ రైడ్ చేసినా కానీ దేవుడు నాకు తోడుగా ఉంటాను అన్నాడు అనుకుంటాడు. కానీ కండిషన్ లేకుండా దేవుడు ఎప్పుడు ఏ వాగ్దానాన్ని ఇవ్వలేదు. యెహోషువ గ్రంథంలో నీ దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు. అయితే ఆ తర్వాత కండిషన్స్ చెప్పాడు, నీ వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోకూడదు, నీ వాక్యాన్ని బట్టి తప్పిపోకుండా ప్రవర్తించాలి, ఇంకోటి అనేకులకి బోధించాలి. ఈ మూడు విషయాల్లో నువ్వు జీవిస్తేనే ఈ వాగ్దానము నీకు నెరవేర్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు తప్పిపోతావో, ఎప్పుడైతే నువ్వు ప్రకటించకుండా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ధ్యానించవో, నీ జీవితంలో ఎంతో అది వ్యతిరేకంగా జరుగుతుంది అని దాంట్లో అర్థం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హాయి అనే చిన్న పట్టణం దగ్గర వాళ్ళు ఓడిపోయి ఎంతో ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు చూడండి, అసలు వాగ్దానం
ఆదాము దగ్గరికి మొదలైంది. ఆదాముని దేవుడు చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అన్నాడు. కానీ ఆదాము నిజం చెప్పాలంటే చరిత్రలో ఒక ఫెయిల్ అయిపోయిన క్యారెక్టర్గా, దేవుని మాటకు లోబడిని ఒక ఫెయిల్ అయిపోయిన డిజోబీడియంట్ క్యారెక్టర్గా మనం చూడొచ్చు. తర్వాత జలప్రలయం టైంలో నోవాహుని దేవుడు ఎంచుకున్నాడు, అయ్యా నీవే భూమి మీద అందరికంటే నీతిమంతుడిగా కనబడ్డావు, అందరికంటే ప్రవర్తనలో చక్కగా కనబడ్డావు, కాబట్టి నిన్నే నేను జాగ్రత్తగా ఎంచుకున్నాను, ఒక వాడని చేసుకో, నువ్వు మంచిగా ఉండు అంటే ఆ వ్యక్తి కూడా జలప్రలయం అయ్యిందో లేదో తప్ప తాగి తన పిల్లల్ని శాపగ్రస్తులుగా చేసిన దౌర్భాగ్యుడిగా, మరి ఎన్నడూ దేవుని మాటను వినలేని వాడిగా అయిపోయాడు. అందుకనే జలప్రలయం తర్వాత దేవుడు మరి ఎన్నడూ కూడా నోవహుతో మాట్లాడినట్టు మనం చూడలేదు. మరి గమనించండి, అబ్రహాం అయితే తన యొక్క అల్ప విశ్వాసం లేక అనేక సార్లు తన సందేహించిన విధానం బట్టి ఇది నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది అని అనేక సార్లు ఆయన ఆలస్యం చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. కానీ మీరు మరి అని చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే ఆమె, ఇదిగో ప్రభు దాసురాలను దేవుని చిత్తం చెప్పున నాకు జరుగునుగాక అని వెంటనే ఆమె అంగీకరించింది. అదే జకరియా అయితే, అదే మార్తా మరియా, మార్తా అయితే ఆమె సందేహించి అడ్డుగా నిలిచింది. చాలాసార్లు మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు అత్తురుపడతా ఉంటాడు. అందుకని యిర్మీయాతో మాట్లాడుతున్నాడు, నీ ఎడల నేను కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చాలని నేను అత్తురుపడుతున్నాను అని యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నీ గురించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని అతురుపడుతున్నాడా, లేకపోతే నువ్వే దేవుణ్ణి అడ్డుగా తయారయ్యావా? ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, వాగ్దానము అనగానే మేలు, నీ జీవితంలో మేలు చేయటానికి దేవుడిచ్చే ఒక మాట, ఖచ్చితమైన మేలు నీకు చేస్తాను అని. అయితే మీరు చూడండి, ఈ సృష్టిలో మేలు అనేది క్రీస్తు ద్వారా మనకు వచ్చింది. క్రీస్తు లేకుండా నీకు మేలు లేదు, మంచి లేదు. క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, క్రీస్తు ద్వారానే స్వస్థత, క్రీస్తు ద్వారానే జ్ఞానము. క్రీస్తు లేకపోతే మనం అన్యజనులము, క్రీస్తు లేకపోతే మన పాపాలకి క్షమాపణ లేదు, క్రీస్తు లేకపోతే అంటరాంతనం అలాగే ఉండేది, క్రీస్తు లేకపోతే ప్రపంచమంతా కూడా అంతటా అందరూ రక్షించబడాలి, అంతటా అందరూ సమానమే, గ్రీస్ దేశస్థుడు అన్యుడు ఇలా ఏ తేడా లేదు, అందరూ సమానమే, స్త్రీ పురుషుడనే భేదం లేదని, క్రీస్తులు అందరం ఏకమై ఉన్నామని ఈ మాటలు వచ్చేవి కాదు. నిజం గమనించినట్లయితే ఈరోజు ప్రపంచం అంతా ఇంత జ్ఞానము, ఇటువంటి మన పరికరాలు, మనం వాడుకుంటున్న గుండు పిన్ను దగ్గర నుండి ఏరోప్లైన్ వరకు ప్రతి వస్తువుని కూడా క్రీస్తులో నుండే, క్రీస్తును నమ్మిన బిడ్డలే ప్రార్థన ద్వారా వారు గెలుచుకుని వారు సంపాదించి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తే మన వాగ్దానం, క్రీస్తే మన ఐశ్వర్యం. ఇక్కడ ఒక మాట నేను చదువుతున్నాను, కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 నుండి చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమునకు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసించవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి కానీ పరలోకమందునైనను, వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొని వలనని తండ్రి అభీష్టమాయను. ఇక్కడ గమనించండి, దేవుడు వాక్యము మన మధ్య ఉన్నది, మన ముందున్నది, క్రీస్తు ద్వారా, క్రీస్తు బట్టి, క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తులో నుండి మనకి అన్ని ఐశ్వర్యములు. మనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 అలాగే 3:6-11 కొలస్సీయులకు రాసిన పత్రిక 13:20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-10 ఇలా మనం గమనించుకుంటూ ఉంటే అన్నీ కూడా
క్రీస్తులో మన ఆశీర్వాదం, క్రీస్తే మన ఆశీర్వాదం, క్రీస్తు నుండే అని మనం గమనించవచ్చు. అలాగే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 27వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడుగులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి కొరకు నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. ఇట్లా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వాగ్దానము క్రీస్తే. దీని విషయం నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మీకు ఎవరైనా ఒక మంచి పండిచ్చారనుకోండి, ఎవరైనా ఒక మంచి ఫలమిచ్చి తినయ్యా అన్నప్పుడు ఆ పండు తిని చాలా బాగుందని నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నువ్వు బుద్ధిహీనుడివి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పండు తిన్నప్పుడు నీకు అది మాధుర్యంగా అనిపించినప్పుడు ఈ పండు ఏ చెట్టుదండి, ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పండు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ చెట్టు నుంచి వచ్చిందో నాకు తెలుసుకుంటే మరి ఎప్పుడైనా కావలసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి నేను మరిన్ని తెచ్చుకుంటాను అనేవాడు బుద్ధిమంతుడు. వాగ్దానాలు, నీ చేతిలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు అనే వృక్షంలో ఫలాలు. నీకు భయమేస్తుందా? ధైర్యం, దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను, అదొక ఫలం. నీకు జ్ఞానం కొదువై ఉందా? క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత, నీ జ్ఞానము కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు జాబ్ కావచ్చు, నీకు గృహం విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, అలాంటి ఆ ఫలాలన్నీ కూడా క్రీస్తు అనే ఒక గొప్ప వృక్షంలో, ఒక గొప్ప వృక్షంలో అవన్నీ ఫలాలు. ఈ ఫలము తిన్నవాడు ఆ చెట్టును వెతుక్కుంటూ రావాలి. ఆ చెట్టును వెతుక్కుంటూ వస్తే ఆ చెట్టు నిండా ఫలాలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఒక 10 కాయలు తీసుకెళ్తానంటే 10 కాయలు 4 రోజులు అయిపోతాయి, కానీ వృక్షమే నీలో ఉంటే అవసరం వచ్చినప్పుడల్లా, అక్కడ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఫలం తీసుకుని ఎంత సంతృప్తిగా ఉంటాం. అందుకనే బుద్ధిమంతులు లేకపోతే జ్ఞానం గలవారు ఆ వృక్షాన్నే కోరుకున్నట్టుగా క్రీస్తు అనే ఐశ్వర్యం నీ హృదయంలో చేర్చుకుంటే నిజమైన వాగ్దానానికి నువ్వు వారసుడు అవుతావు. ఈరోజు ఒక కాగితం ముక్క మీద 4 మాటలు చూడగానే సంతోషించి ఇంటికి వెళ్ళిపోయి అది ఎక్కడో మూలన పెట్టేసేవాడిగా నువ్వు ఉంటావా? లేకపోతే ఆ వాగ్దానాన్ని రుచి చూసి, ఆ వాగ్దానానికి కర్త, ఆ వాగ్దానానికి ఎవరైతే మూలమై ఉన్నారో ఆ క్రీస్తు అనే మహదైశ్వర్యాన్ని నీ హృదయంలో చేర్చుకుని నీ జీవితం అంతా పరిపూర్ణత వైపు, నీ హృదయం అంతా కూడా నిండి పొంగి పొరిలేలాగా నువ్వు చేసుకుంటావో, నీ చేతుల్లోనే దేవుని యొక్క తీర్మానాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వాగ్దానము మేలు చేస్తాననే దేవుని మాట, నీ వాక్యమే ప్రభు, నీకు స్తోత్రాలు. నీ పాదసన్నిధికి అప్పగిస్తున్నాం నాయన. విన్న ప్రతి బిడ్డ కూడా అయ్యా వాగ్దానం అంటే ఒక కాగితం మీద 4 మాటలు అని కాదు, కానీ ఆ వాగ్దానాన్ని నీ పాద సన్నిధిలో అంగలార్చి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా, మరియవలే మార్తవలే అయ్యా దాన్ని ఆటంకపరుచుకోకుండా, షారావలే అయ్యా దాన్ని ఆలస్యం చేసుకోకుండా, ప్రభువ మరియవలే ఇదిగో నీ ప్రభు దాసురాలను ప్రభు చిత్తం ప్రకారం నాలో జరుగునుగా కానీ వెంటనే విధేయత చూపించి చావైనా బ్రతికైనా నిందలైనా అపనిందలైనా నా ప్రభు కొరకు నేను నిలబడతానని, వాగ్దానానికి ఫలమైన క్రీస్తుని నేను నా గుండెల్లో చేర్చుకుంటానని బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా ఈ నూతనమైన సంవత్సరంలో క్రీస్తు అనే మహిమైశ్వర్యాన్ని గుండెల్లో చేర్చుకుని ఆశీర్వాదకరంగా జీవిస్తారని యేసయ్యని పాస్ అనేది అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.